జై శ్రీరామ్ గత మూడు రోజులుగా మంగళగిరి ప్రాంతంలో మీ అందరికీ తెలుసు భారతీయ జనతా పార్టీ ఆందోళన చేస్తూ ఉంది ఏదైతే ఈ ఎమ్మెల్యే గారు లౌకికవాదం రాజ్యాంగం అనే పేర్లు చెప్పి రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా లౌకిక స్ఫూర్తికి కూడా విరుద్ధంగా హిందూ దేవాలయాల మీద దాడులు చేయిస్తా అవతల కాళికామ్మవారి దేవాలయం తీసేయాలని దానికి ఆరు నెలలుగా కరెంటు తీసేశారు ఈరోజునేమో బాప్టిజం ఘాట్ అంటే దేశంలో ఎక్కడా లేదు ఇలాంటి పేరు నేను ఇవాళ వరకు వెళ్ళా ఆ పేరుతో ఆర్ఎండ్బి యొక్క స్థలాన్ని మున్సిపాలిటీ తీసుకొని దాన్ని వాళ్ళకి లీజుకి ఇవ్వటం ఇచ్చారని వాళ్ళు చెప్తా ఉన్నారు కొన్నిసార్లు కమిషనర్ గారు మేము ఇవ్వలేదంటున్నారు ఎమ్మెల్యే గారు నేను ఇచ్చానంటున్నారు అసలు ఎమ్మెల్యే గారికి అధికారం ఎక్కడి నుంచి వస్తుందో నాకు తెలియదు మున్సిపాలిటీ స్థలం లేదా ఆర్ఎన్బి స్థలం ఎమ్మెల్యే గారు ఎలా ఇస్తారు ఎమ్మెల్యే గారికి నిజంగా ఆ స్ఫూర్తి అది ఉంటే ఉంటే ఇంట్లో మూల మీద వాళ్ళకి బాప్టిజం చేసుకోవటానికో పవిత్ర స్నానాలు చేసుకోవటానికో వాళ్ళు ఇవ్వాలి కానీ మున్సిపాలిటీ స్థలం ఏదో వీళ్ళ తాతస్వత్ అయినట్టు ఎలా దారాదత్తం చేస్తారు అదేవిధంగా ఆయన నిన్న చెప్పిన రాజ్యాంగంలో కూడా ఎక్కడా ఇది లేదే గవర్నమెంట్ స్థలాన్ని ఈ విధంగా బాప్టిజం ఘాట్లకు ఇవ్వటాన్ని ఏ రాజ్యాంగం సమర్థించట్లేదే భారత రాజ్యాంగం ఏమి వారు కొత్తగా అనేక విషయాలు చెప్పారు లౌకికవాదం అని లౌకికవాదం అంటే క్రైస్తవులకు చేయటమా హిందువుల గుళ్ళు పగలగొట్టి చర్చిలు నిర్మించడం బాప్టిజం ఘాట్లు నిర్మించడం మత మార్పులను ప్రోత్సహించడం లౌకికత్వం కిందకు వస్తుందా మాకు అర్థం కాల ఆయన చెప్తే మేము తెలుసుకుంటాం కొత్తగా చెప్తా ఉన్నారు మా అందరికీ కూడా ఆయన అదేవిధంగా ఈరోజు మున్సిపల్ కమిషనర్ గారిని కలవటానికి వచ్చాం ఎప్పట్లానే ఆవిడెప్పుడు ఆఫీస్లో ఉండరు జీతం తీసుకునే రోజు వస్తారో రారో నాకైతే తెలియదు కానీ ఏ రోజు నేను ఇప్పటిక ఐదారు సార్లు మనగల్ మున్సిపాలిటీకి వచ్చా రోజు వారిని కలవటం నాకు అవలేదు ఈరోజు అసిస్టెంట్ కమిషనర్ గారిని అడిగితే వారు చెప్తా ఉన్నారు వారికి స్ట్రిక్ట్ రూల్ అంట ఏది దీని గురించి ఎవరు ఏమీ మాట్లాడద్దు అని నాకు అర్థం కాలేదు వీళ్ళు ప్రజల సొమ్ముతో జీతాలు తీసుకుంటున్నారు ఏసీ రూముల్లో కూర్చుంటున్నారు వీళ్ళు ప్రజలు నుంచి ఒక సమస్య వస్తే దాని మీద ఏ విధంగా మాట్లాడకుండా ఉంటారు అనేది నాకు అర్థం కాల అదేవిధంగా ఈ సందర్భంగా నేను స్ట్రైట్గా మంగళగిరి మున్సిపాలిటీని అడుగుతా ఉన్నా మీకు మంగళగిరి మున్సిపాలిటీ నుంచి మీరు సమయం డబ్బులు తీసుకుంటున్నారు మీరు మూడు రోజుల నుంచి ఇంత పెద్ద సమస్య ఈ మంగళగిరి పట్టణంలో జరుగుతూ ఉంది చిన్న చిన్న ప్రజలు కనుక ఏదైనా చిన్న ఇల్లు కట్టుకోవటానికి వస్తే మంగళగిరి సిఆర్టీఆర్ పరిధిలో ఉంది మీరెవరూ కూడా ఇక్కడ ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ బ్రేక్ చేయకూడదు కంపల్సరీ రోడ్డుకి నడుగులు వదిలిపెట్టి మీరు కట్టుకోవాలి ఇలాంటి రూల్స్ అన్నీ చెప్పి చిన్న పేదవాడి గోడను కూడా కూల్చడానికి మీరు ఉత్సాహం ప్రదర్శిస్తారే అటువంటి బిల్డింగ్ శాఖ లేదా ఎంక్రోచ్మెంట్స్ డిపార్ట్మెంటు ఈరోజు ఏం చేస్తూ ఉంది మీరేమైనా పెద్ద మొత్తంలో ఏమైనా లంచాలు తీసుకున్నారా అని కూడా ప్రజలకు డౌట్కి వస్తూ ఉంది ఎందుకంటే ఏదో జరుగుతుంది ఏదో ఒక మారుమూల సందులో జరగట్ల మెయిన్ రోడ్డు మీద జరుగుతూ ఉంది దీని మీద రాష్ట్రం అంతా మాట్లాడుకుంటూ ఉంది అయినా కానీ మీరు ఈ విధంగా కళ్ళు మూసుకొని ఉండటాన్ని మరి ప్రజలు ఏ విధంగా అనుమానించాలో కూడా చెప్పవలసిందిగా కోరుతూ ఉన్నాం అందుకే ఈరోజు ఆవిడేదైతే చెప్పారో కమిషనర్ గారు లేరు వారి దృష్టికి తీసుకొస్తామని ఇవాళ ఒంటి గంట నుంచి రేపు ఒంటి గంట దాకా ఇరవై నాలుగు గంటలు వారికి సమయం ఇస్తూ ఉన్నాం మంగళగిరి మున్సిపాలిటీ దీని మీద ఒక స్పష్టమైన ప్రకటన చేయాలా వీళ్ళు పర్మిషన్ ఇచ్చారా వీళ్ళకి అసలు ఆ అధికారం ఉందా రెండు ఇది సిఆర్డీఏ పరిధి సిఆర్డిఏ పరిధిలో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారం ఆ నిర్మాణం జరుగుతుందా ఒక సామాన్య వ్యక్తి ఒక చిన్న ఇల్లు కట్టుకోవడానికి కనీసం బిల్డింగ్ ప్లాన్కి మూడు నెలల నుంచి ఆరు నెలల సమయం బట్టే దానికి వీళ్ళు ఈరోజు పర్మిషన్ ఇచ్చారంట పొద్దున్న నుంచి వాళ్ళు బిగించేశారంట దీన్ని మరి మీరు ఏ విధంగా సమర్థించుకుంటా ఉన్నారు అందుకే అడుగుతూ ఉన్నాను నేను దయచేసి ఇది నా మాట కాదు ప్రజలందరి మాట మంగళగిరి మున్సిపాలిటీ పనిచాటం చాతగాట లేదా లేదా పెద్ద ఎత్తున డబ్బులు ఏమన్నా చేతులు మారినాయా ఈ సంగతిని కూడా ప్రజలకు తెలియజేయాల్సిందిగా కోరుతా ఉన్నాం లేదా రేపు ఒంటి గంట తర్వాత జరిగే పరిణామాలకు మంగళగిరి మున్సిపల్ కమిషనర్ గారి బాధ్యులను కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం